పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పునః స్వాగతం. ఇద్దరూ ఇద్దరే, వారి ఆలోచనల్లో వ్యత్యాసం ఉంది, వారి మాటల్లో భేదం ఉంది. ఈ పరిస్థితిలో దివ్యనాయిక అయిన అమ్మవారు తగవు తీర్చమని, రాయబారం నెరపమని చెలికత్తెలను అభ్యర్థించడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార సంకీర్తనలోని సారాంశం. హద్దుల్లో ఉండే అలుకలు సంసారంలో ముద్దుముచ్చట్లకు ఎలా కారణమవుతాయో పరోక్షంగా వెల్లడించిన ఈ సంకీర్తనకు స్వరాల సొబగులెద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం ఖమాస్, గానం నయనా నాయర్. ఈ
కరవులు చెప్పరే సకీలాలా గోరసేటి దాన నేను ఉద్దండపు ఆడుతాను సరవులు చెప్పరే సకీలాలా గురబైన మాట నాడి కొసరు మాట కనడి గురబైన మాట నాడి కొసరు మాట కనడి వరుస గోర చరే వనితలాల వరుస గోర చరే వనితలాల ఇద్దరము సతి నేను శ్రీ వెంకటేశుడు తాను అలుకలు మాను పరే అంగనలాలా చెలగి శ్రీ సతి నేను శ్రీ వెంకటేశుడు తాను అలుకలు మాను పరే అంగనలాలా తల పోత ప్యూర్ క్లాసికల్ పాడడం ఇదే ఫస్ట్ టైమా ఈ వేదిక మీద? ఏ రాగంలో? అడానా రాగం. అడానా, బట్ దానికంటే కూడా ఇందులో సంగతులు బాగా వచ్చినాయి. నిహాల్ గారు ఖమాస్ రాగంలో చాలా చక్కగా చేశారు మీరు. ధన్యవాదాలండి. ఓకే, అమ్మాయికి శృతి ఎంత కావాలో అంతలో తగ్గించి ఫిక్స్ చేయడం ద్వారా కూడా చాలా సౌకర్యంగా పాడడం జరిగింది. చాలా బాగుందండి, చాలా చక్కగా చేశారు, అభినందనలు. ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామి అలమేలుమంగ ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నాం మేము, మమ్మల్ని ఇద్దరికి సరిచెప్పి మమ్మల్ని కలపమని అడుగుతోంది అలమేలుమంగ. నిజానికి వెంకటేశ్వరుని ఉరవ మీద ఆమె నిత్యాన్నపాయనిగా ఉంది. ఆమె మేమిద్దరం కలిసి ఉన్నాం కానీ పోట్లాడుకుంటున్నామని చెప్తోంది ఆమె. అది నిజమా? అంటే నిజం కాదు. ఆలుమగల మధ్య ఇవి మామూలే అని చెప్పి తెలియజేస్తూ అన్నమాచార్య ఈ విధంగా కీర్తన వ్రాయడం జరిగింది. మొట్టమొదటిసారి నయనా నాయర్ పాడుతుంది సార్. నాకు ఖమాస్ రాగం నాకు చాలా ఇష్టమైన రాగం. ఈ సంకీర్తన చేసిన తర్వాత అంటే రెండు ట్యూన్స్ చేయడం జరిగింది మామూలుగానే. ఇమ్మీడియట్గా ఈ పాటకి ఏ వాయిస్ అయితే బాగుంటుంది అని జోసి బట్టలు నడితే ఇమ్మీడియట్గా తనే సజెస్ట్ చేశాను నయనా నాయర్ వాయిస్ చాలా బాగుంటుంది అనేసి. అండ్ తనని అడిగి ఏ శృతి కంఫర్టబుల్గా ఉంటుంది నీకు అని అంటే తను జీ షార్ప్ అండ్ ఏ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చేయడం జరిగింది సార్. అండ్ మొట్టమొదటిసారి పాడడం నయనా నాయర్కి ధన్యవాదాలు పాడినందుకు మీరు. అండ్ గాడ్ బ్లెస్ యూ. చతుర్సృష్టి కళల్లో మూడో కళ కావ్యాలంకారము. నేదునూరి గారు స్వరపరిచిన ఒకపరి కొకపరి ఉయ్యారమై ముఖమున కళలెల్ల
మొలచినట్లుండే అన్నటువంటి కీర్తన ఈ దీనికి సమన్వయం చేయడం జరిగింది. అన్నమాచార్య కీర్తనల్లో ప్రతిదీ కీర్తన కూడా ఛందోబద్ధమైన వ్యాకరణంతో కూడుకొని లక్ష్య లక్షణ సమన్వయంతోనూ భావగాంభీర్యంతోనూ శబ్దాలంకార సౌందర్యంతోనూ విరాజిల్లుతూ ఉంటాయి. ఈ కీర్తనలన్నీ కూడా తలమానకమైన కావ్యాలంకార రచనలుగా పరిగణింపబడుతున్నాయి. కాబట్టి కావ్యాలంకారానికి ఒకపరికొకపరి ఒయ్యారమ్మయ్య అన్న కీర్తన తీసుకోవడం జరిగింది. మొకమున కళలెల్ల మొలచినట్టుందే. నిహాల్ గారి సంగీత దర్శకత్వంలో కళ్యాణి రాగంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికగా బహుళ ప్రాచుర్యం పొందిన ఒక అద్భుతమైన సంకీర్తన తనువు బడలేను. ఆ సంకీర్తనని గానం చేయడానికి ఇప్పుడు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి వారు చిన్నారి విష్ణుప్రియ. Oh,
చాలా చక్కగా పాడావు. మరి నాదో కోరిక ఉంది, తర్వాత సెంచరీ ఎప్పుడైనా సరే నువ్వు భావయామి అనే సంకీర్తన పాడాల్సిందిగా నా రిక్వెస్ట్. నీ వాయిస్లో వినాలనుంది నాకు అది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పిట్ట కొంచెం కూత ఘనం, ఎంత చక్కగా పాడావమ్మా విష్ణుప్రియ. థ్యాంక్ యూ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రదర్శన. కులుక కనడవరో కొమ్మలాలా జల జల రాలేనే జాజులు మాయుమగు. కులుక కనడవరో జల జల రాలేనే.
స్వభావము వర్తనరాదు తానందు దొరలనంటే తప్పులు లేవు ఏమిటా పోరాదు దేహి కిందిరా నాథుడే ఆముకును ఇతని శరణనుటే ఉపాయము మదించిన ఏనుగను మావటిడు తిత్తినట్టు మదించిన ఏనుగను మావటిడు తిత్తినట్టు త్రిదశ వంద్యుడ నీవే తిప్పగదే మనసు అలమేలు మంగవు నిన్నాతడి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం